అయ్యా నారా లోకేష్ని చూస్తే జగన్కి భయం. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ముందలనే నేను అమెరికాలో చదివిన చదువులకి ఎవరో డబ్బులు కట్టారని, ఎవరో డొనేషన్ కడితే నాకు సీట్లు వచ్చినాయని చెప్పారు అన్నాడు. నేను కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ చేశాను, దాని తర్వాత స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశాను. అక్కడ వాళ్ళ ఆనాడు శాసనసభ సాక్షిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా నా పైన ఆరోపణలు చేశారు. అంటే కష్టపడి చదివింది కూడా ఎవడో రికమెండ్ చేస్తే, ఎవడో డబ్బులు కడితే వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా బయటపెట్టారు, శాసనసభ సాక్షి ఆధారాలతో సహా, దేర్ ఆల్ అసెంబ్లీ రికార్డ్స్ పెట్టారు. దాని తర్వాత నాకేదో ఇంకో భార్య ఉందని, ఒక కొడుకుందని ఆరోపణ చేశారు. అంటే వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు. ఇది రాజకీయాల్లోకి రాకుండా ఉందని, రాజకీయాల్లోకి వచ్చిన చేసిన ఆరోపణలను నేను చదివి చెప్పాను. అంటే జగన్కి లోకేష్ చూస్తే భయమే, అందుకే ఈ వైకాపా కుక్కలన్నీ నాపై నరమని చెప్తున్నాను, ఆదేశాలు జారీ చేసుకున్నాను. అందుకే ఆ కుక్కలందరికీ చెక్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే నేను కోర్టును ఆశ్రయిస్తాం జరిగింది. జనవరి 27న యువగలం పాదయాత్ర ప్రారంభించాం. ఆనాడు లోకేష్కి దాదాపు 6 నెలల తర్వాత ఇప్పుడున్న లోకేష్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుంటానికి మంచి అవకాశం దొరికింది. అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. సో డెఫినెట్లీ ఐమ్ చేంజ్ పర్సన్. ప్రజల సమస్యలు నాకు ఇప్పుడు బాగా అవగాహన వచ్చింది. అదేవిధంగా ప్రాంతాల వారిగా, అంటే ఇప్పుడు నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఉన్న తేడా ఏంటో నాకు అర్థమైంది. అంటే కర్నూలు పార్లమెంట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేక అక్కడ రైతులు పడుతున్న కష్టాలు నేను స్వయంగా చూశాను. వలసలుగా ప్రజలు తరలితో నేను కళ్ళారా చూశాను. అదేవిధంగా వెస్టర్న్ గుంటూరు కానీ, వెస్టర్న్ ప్రకాశం జిల్లాలో కూడా అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు నాకు అర్థమైంది. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రయారిటీ పెట్టాలి, ఎక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనేది నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇచ్చిన హామీలన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఎవరన్నా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడినా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోస్ట్ చేసినా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా న్యూస్ ఛానల్లో ఒక వార్త వేసినా, పేపర్లో రాసినా వాళ్ళందరిపైన దాడులు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మార్గదర్శి పైన కూడా దాడి జరిగింది. మార్గదర్శి స్థాపించి 62 సంవత్సరాలు, ఏనాడు వాళ్ళు తప్పు చేయలేదు, ఏ ఒక్క డిపాజిటర్ కంప్లైంట్ చేయలేదు. కావాలని ఒకే, అంటే మార్గదర్శిని యజమాని, ఈనాడు యజమాని ఒకటే కనుక మార్గదర్శి మీద దాడులు చేస్తే, ఇబ్బంది పెడితే ఆటోమేటిక్గా పేపర్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి వార్తలు రాయకుండా ఉంటారన్న ఆలోచనతో ఈ దాడులు చేస్తుంది జరుగుతుంది. మీడియా మిత్రులపైన కూడా దాడి జరుగుతుంది కదా. కొన్ని న్యూస్ ఛానల్స్, TV5, ABN అసలు కేబుల్ నెట్వర్క్లో రాకుండా చేస్తున్నారు కదా. ఎందుకు? ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళు వార్తలు వేస్తున్నారు కనుక. అంతే. అంటే నేను ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం క్రితం చెప్పా, జగన్ ఒక సైకో ఇట్లా వివరిస్తాడు. అతను అనుకుందే రైట్ అని, అతను అడ్డంగా ఎవరొచ్చినా చంపేస్తాడు. అందుకే బాబాయ్ చంపేశాడు. అతను వ్యతిరేకంగా మాట్లాడిన తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గంటేశాడు. అతను ప్రభుత్వం వ్యతిరేకంగా వార్తలు ఇస్తున్న పేపర్లు కానివ్వండి, రాస్తున్న పేపర్లు కానివ్వండి, ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులపైన అందరిపైన దాడులు జరుగుతుంది. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో అనివార్యమని నాకు అర్థం. దీనివల్లనే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు రాట్లేదు. అమర్రాజా బ్యాటరీని ఇట్లనే మెడబట్టి బయటికి గెంటేశారు. మార్గదర్శి పైన రేడ్లు చేస్తారు, హెరిటేజ్ పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ఈ ఒక ఆరోపణ నిరూపించలేకపోయారు. ఏకంగా మా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా సిఐడి ఆఫీస్ పిలిపించుకుని విచారణ చేసి ఏమి లేదని తెలియజేశారు. సో అందరిపైన ఆరోపణలు చేస్తాం, వాస్తవాల పైన ఇబ్బంది పెడతాం అనేది వాళ్ళు నేర్చుకున్నారు. దీనివల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరు ముందరికి రావట్లేదు. ఇలాంటి నిర్ణయాల వల్లనే ఈరోజు నిరుద్యోగ యువతి యువకులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాలు దొరకని పరిస్థితి చూస్తున్నారు. మన ఒక్క నిమిషం ముందల కరకటకం లాసిన ఆర్కే గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందల కొండ పోరంబోకు, వాగు పోరంబోకు, ఫారెస్ట్, అదేవిధంగా రైల్వే భూములన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తానని 2019 ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చాడు. ఏమైంది ఆ హామీ అని సూటిగా ప్రశ్నిస్తున్నా. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ నుంచి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో ఉన్న మెయిన్ రోడ్ పైన ఆనాడు బహిరంగ సభ పెట్టి జగన్ గారు ముందలను ఆయన చెప్పింది ఏంటి? రాజధాని అమరావతి రాజధాని ఎక్కడికి పోదు, ఇక్కడనే రాజధాని ఉంటుంది. అవసరం అయితే జగన్ నేను అడుగుతా, బతిమలాడతా, కాలు పట్టుకుంటా, జుట్టు పట్టుకుంటా చాలా చెప్పాడు. ఎందుకు ఆ హామీ నిలబెట్టుకోలేదని అడుగుతున్నాను. 3 ముక్కల ఆటలో బిల్లు ప్రకటించినప్పుడు ఈయన దానికి అనుకూలంగా ఓటు ఎందుకు వేశాడని అడుగుతున్నాను. ముందలు దానికి సమాధానంగా నేను ఓడిపోయా 2019లో. నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఆయనకన్నా ఎక్కువ సేవ నేను ప్రజలు చేస్తున్నాను. దాదాపు 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తున్నాడు. అది మంగళగిరి ప్రజల పట్ల నాకున్న చిత్తశుద్ధి. ఆయనకే ఆరోపణలు చేసి పోతాడు స్వామి, ఆయనకేం పోయింది చెప్పు, ఆయనకేం పోయింది? ఆయన ఏం చేశాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఒక్క పని చేయాల, ప్రతిదీ లిటిగేషన్లో పెట్టేవాడు. ఎవరికైనా భూములు ఇవ్వాలంటే లిటిగేషన్లో పెట్టేవాడు, ప్రతిదీ అడ్డం పడ్డేవాడు. మాకు చిత్తశుద్ధి ఉంది, నాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే నేను ఆ సేవ చేస్తున్నా ప్రజలు. ఇంక నేను ఎక్కడ పోతా? నేను గతంలోనే పాదయాత్ర చేస్తున్నా, నా మనసు ఎప్పుడు మంగళగిరి వైపే ఉంటుంది. అందుకే ఈరోజు కూడా సేవ చేస్తాను. నేను ఇన్ని సెల్ఫీలు దిగా, గత 3 రోజులుగా నేను సెల్ఫీలు దిగా, ఇది ప్రజలు చేసిన మంచి పనులు చూపిస్తూ నేను సెల్ఫీలు దిగా. ఆయన ఒకటి దిగమన్నాను, చాలు ఆయన చేసింది, ప్రభుత్వం చేసింది, అప్పుడు నేను చాలు నేను డిబేట్కి వస్తాను. అంతేగాని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా తప్పించుకుని నా గురించి మాట్లాడతాం కరెక్ట్గా. 2024లో మంగళగిరిలో పోటీ చేసేది లోకేష్, ఎప్పుడు లేని మెజారిటీతో గెలిచేది కూడా లోకేష్. ఆ డౌట్ అవుతుంది.